హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాకెట్ పసుపు తీసుకోవాలి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. దీనికి ఒక నిమ్మకాయ, ఇంకా సున్నం ఒక చిన్న డబ్బా అయితే సరిపోతుంది. ఈ మూడు ఇప్పుడు మనం ఫస్ట్ పసుపు తీసుకొని నిమ్మకాయ కట్ చేసి పసుపులో పిండుకోవాలి. మనం నిమ్మకాయ పిండిన తర్వాత సున్నం వేస్తే మొత్తం ఇలా ఈ కలర్లో వస్తుంది కుంకుమ. మనకి కుంకుమ కొంచెం బాగా మెరూన్ కలర్ రావాలంటే కొంచెం నిమ్మకాయ ఇంకా సున్నం ఎక్కువ వేసుకోవాలి. రెడ్ కలర్లో రావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలిపితే ఇలా కలర్ వస్తుంది. దీన్ని మనం ఒక రోజంతా ఫ్యాన్ గాలికి పెడితే ఆరిపోతుంది, లేదంటే ఒక 10 మినిట్స్ ఎండలో పెడితే ఈ తడి అంతా పోతుంది. ఇంకా మనం ఎండలో ఎక్కువ పెడితే ఇది మళ్ళీ పసుపు కలర్లో వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ వాటర్ వేసి తడుపుకోవాలి. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవచ్చు. మన దగ్గర సున్నం లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు. ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.